നമസ്കാരം. ఇటీవల 13 ప్రతిపక్షాలు కలిసి ఒక సంయుక్త ప్రకటన జారీ చేసినాయి. దేశం ప్రమాదంలో పడుతోంది, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించారు. ఈ 13 ప్రతిపక్ష నాయకులకి సోనియా గాంధీ నాయకత్వం వహించారు. సోనియా గాంధీ ఆధ్వర్యంలో 13 ప్రతిపక్షాల నాయకులు ఒక సంయుక్త ప్రకటన జారీ చేస్తూ ప్రజలకు హెచ్చరిక జారీ చేయటం ఇది ఫస్ట్ టైం. ఇంతవరకు ఎప్పుడు జరగల. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు. అటువంటి ప్రసంగాల గురించి ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ ప్రస్తావించట్లేదు. వారిని నిరోధించడానికి ఎటువంటి ప్రయత్నం జరిగినట్టు కనిపించటం లేదు. కాబట్టి దేశంలో ఒక మతం పైన, ఒక మతాన్ని చెందిన వారి పైన విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంటే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దాన్ని నిరోధించకపోవటం మనకి చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. కాబట్టి దేశంలోని పరిస్థితులను చూస్తే ప్రతిపక్షాలు జోక్యం చేసుకొని రంగంలో దిగవలసిన ఆవశ్యకత అయితే కనిపిస్తుంది. అదే పని ప్రతిపక్షాలు చేసినాయి. ఈ 13 పార్టీల్లో బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలు రెండు లేవు. ఒకటి శివసేన, రెండు తెలంగాణ రాష్ట్ర సమితి. శివసేన లేకపోతే అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే శివసేన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మొదటి నుంచి బీజేపీ తొంటగాగిన వాడే. ఇటీవల అక్కడ పరిస్థితుల దృష్ట్యా బీజేపీ నుంచి బయటకు వచ్చి ఎన్సీపీతో కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. దీనికి శరద్ పవార్ దౌత్యం చాలా వరకు పనిచేసింది. అక్కడ ఎన్నికలు జరిగిపోతాయి, స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగిపోతాయి. కాబట్టి హిందుత్వ విధానాలకు పూర్తిగా దూరం జరిగి ప్రతిపక్షాలతో చేతి కలిపితే, ప్రతిపక్షాలతో గొంతు కలిపితే అక్కడ స్థానిక ప్రజలు అపార్థం చేసుకొని పార్టీని ఓడిస్తారన్న భయంతో ఆయన దూరంగా ఉండొచ్చు. అది అర్థం చేసుకోవచ్చు. అర్థం కాని విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 5-6 మాసాలుగా అటు బీజేపీని, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, రాష్ట్ర స్థాయిలో కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని, ఇతర నాయకుల్ని అదే పనిగా విమర్శిస్తూ వస్తున్నారు. అంటే ఆయన విమర్శల్లో పచ్చలేకపోలేదు, నిష్కారణంగా విమర్శిస్తున్నారు మనం అనలేం. ఆయన ఒడ్డు కొనకపోవటం కానీ లేకపోతే సాఫ్ట్వేర్ జోన్స్లో రాష్ట్రానికి స్థానం కల్పించకపోవటం కానీ, అది ఇతర విషయాలు కూడా కేంద్రం పడిగట్టుకొని తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే విషయంలో కానీ ఆ విమర్శల్లో కొంత సహేతుకత ఉన్నమాట వాస్తవం. అట్లా విమర్శిస్తూ జాతీయ స్థాయిలో నేను పాత్ర పోషిస్తానని జిల్లాల్లో మీటింగ్లో ఎన్నప్పుడు ప్రజలకు చెప్పటం, నేను జాతీయ స్థాయిలో పాత్ర పోషిస్తాను, మీకు ఇష్టమైన మీరు ఓకే చేస్తారా అని అంటాం, అంటే ప్రజల్ని తయారు చేస్తున్నారు. అంటే బీజేపీ వ్యతిరేక పాత్రకి తాను సన్నద్ధమవుతున్నాను, తనను సమర్థించాలి అనే విషయంలో కేసీఆర్ స్పష్టంగా ఉన్నారు. ఇప్పుడు అదే ప్రయత్నం మీద ఆయన చెన్నై వెళ్ళి స్టార్ని కలిశారు, మహారాష్ట్రకి ఉద్ధవ్ ఠాక్రేని కలిశారు. అంతా ఇక్కడికి లాలూ ప్రసాద్ కొడుకుని రప్పించుకున్నారు. అలాగే మమతా బెనర్జీ కూడా సన్ని సంబంధాలు ఉన్నాయి, ఫోన్లో మాట్లాడుతున్నా అంటున్నారు. సీటి వనగలడానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఇతర, బీజేపీ ఇతర థర్డ్ ఫ్రంట్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే ఈ థర్డ్ ఫ్రంట్లో ఉంటారని ఆయన అనుకున్న వాళ్ళలో చాలామంది 13 పార్టీలు ఉన్నారు, సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్నారు. అల్టిమేట్గా థర్డ్ ఫ్రంట్ అనేది సాధ్యం కాదని శరద్ పవార్ లాంటి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఆ విషయం స్పష్టంగా చేశారు. ఎన్నికల ప్రవీణుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో జీతానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ని కాదని బీజేపీ వ్యతిరేకంగా ఒక థర్డ్ ఫ్రంట్ పెట్టుకుని పోరాటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో 13 పార్టీలు కలిసి ఇచ్చిన సంయుక్త ప్రకటనలో టీఆర్ఎస్ ఎందుకు లేదు అనే సమస్య సహజంగానే మనకి జరుగుతుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని బీజేపీకి వ్యతిరేకంగా సమాయత్తం చేయడంలో కేసీఆర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బీజేపీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేస్తుందని ప్రజలకు చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో బీజేపీ వ్యతిరేకంగా 13 ప్రతిపక్షాలు మొట్టమొదటిసారి, ఈ టర్మ్లో మొట్టమొదటిసారి సమైక్యంగా
ఒక పర్యటన చేసినప్పుడు ఆ పర్యటన మీద సంతకం చేసిన వాళ్ళలో మన కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ లేకపోవటం విశేషం. అంటే ఆ ప్రకటన చేసిన వారిలో సీతారాం యెచూరి ఉన్నారు. సీతారాం యెచూరి ఇటీవలే ఇక్కడికి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ గారికి వెళ్ళారు. డి రాజా ఉన్నారు. డి రాజా కూడా కేసీఆర్ గారి స్నేహితులే. వీళ్ళందరూ కూడా థర్డ్ ఫ్రంట్లో ఉంటారా లేదా కాంగ్రెస్ నేతృత్వం యూపీలోనే ఉంటారా అనేది వేరే విషయం, కానీ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే శక్తులు, బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, బీజేపీని పూర్తిగా నిర్ద్వందంగా నరేంద్ర మోడీని కూడా వ్యతిరేకించే నాయకులు, ఈ బృందంలో కేసీఆర్ గారు ఎందుకు లేరు అనేది మనకి ఆశ్చర్యం కలిగించే విషయం. అంటే ఈ బృందాన్ని తయారు చేసిన ఈ సంయుక్త ప్రకటన సిద్ధం చేసిన నాయకుడు కానీ కేసీఆర్తో కాంటాక్ట్ కాలేదా, కేసీఆర్ని అడగలేదా? అడిగినా కూడా మీ 13 పార్టీలు వచ్చారను, నేను విడిగా ఉంటాను, మా వైఖరి వేరు అని ఆయన చెప్పారా? అది మనకు తెలియాలి, ప్రజలకు తెలియాలి. అది కేసీఆర్ అన్న చెప్పాలి, అది ఇంకెవరన్నా చెప్పాలి. ఎందుకంటే మనకి ఒక నిర్ణయం తీసుకోవడానికి రేపు ఎన్నికల్లో కానీ లేకపోతే ఇంకా వేరే విషయాల్లో కానీ ఒక కేంద్ర ప్రభుత్వం పట్ల ఒక నిర్ణయం రావడానికి, బీజేపీ పట్ల ఒక నిర్ణయం రావడానికి ఈ విషయంలో ఈ సందర్భంలో కేసీఆర్ వివరించిన తీరు ఎందుకు ఇట్లా ఉందో తెలియజేయాల్సిన అవసరం అయితే మనకుంది, తెలుసుకోవాల్సిన అగత్యం మనకుంది. అది ఈ సమాధానం ఎవరు చెప్తారో అనేది ఎదురు చూస్తున్నాం. నమస్కారం.